Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సాహసానికి సిద్ధమవుతున్న పవన్ అక్కడ గెలిస్తే ఓ రికార్డే. 2019 అసెంబ్లీ ఎన్నికలలో 2 చోట్ల నుంచి పోటీ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కానీ పోటీ చేసిన 2 చోట్ల ఆయన ఓడిపోయారు. ఆ 2 ఓటములు పవన్తో పాటు ఆయన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాయి. ఆ ఓటమి నుంచి బయటపడాలి అంటే 2024 ఎన్నికలలో పవన్కు పార్టీ గెలుపుతో పాటు వ్యక్తిగత విజయం కూడా చాలా అవసరం. అలాంటప్పుడు నియోజకవర్గం ఎంపిక చాలా ముఖ్యం. అందుకే పవన్ ఈసారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం లేదా యూత్ ఓట్లు ఎక్కువగా ఉన్న చోట నుంచి పోటీ చేయాలి. కానీ తాజా పరిణామాలు చూస్తూ ఉంటే పవన్ అతిపెద్ద ఛాలెంజ్కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేపై పోటీ చేయాలని పవన్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అవకాశం దొరికితే చాలు, ఆ ఎమ్మెల్యేనే ఉతికి ఆరేస్తూ ఉంటారు. ఆ ఎమ్మెల్యేనే ఓడించడానికి ఆ పార్టీ అగ్రనేత బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ నియోజకవర్గ చరిత్ర చూస్తే ఆ సామాజిక వర్గానికి అక్కడ ఓటమే తప్ప గెలుపు లేదు. అలాంటి సెంటిమెంట్ ఉన్న ఆ నియోజకవర్గంలో పవన్ పోటీ చేస్తారా, చరిత్రను తిరగరాస్తారా, లేక సాంప్రదాయానికి బలవుతారా అన్నది చూడాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇందుకు కారణం కూడా ఉంది అంటున్నారు జన సైనికులు. పవన్ కళ్యాణ్ ప్రతి మీటింగ్లోనూ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై మండిపడుతూ ఉంటారు, తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ మధ్య జనసేన ఆవిర్భావ సభలో కూడా ఎమ్మెల్యే ద్వారంపూడి తీరు మారకపోతే భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తానని హెచ్చరించారు. ఆ ప్రకటనతో వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. జనసేన సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ద్వారంపూడి కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో కాకినాడ లేదా ఇంకెక్కడి నుంచి పోటీ చేసినా జనసేనానిని ఓడిస్తానని శపథం చేశారు. కాకినాడ చరిత్ర చూస్తే ఇక్కడ కాపు సామాజిక వర్గానికి ఎప్పుడూ కలిసి రాలేదు. నియోజకవర్గంలో ఉన్న సామాజిక వర్గాలు ఇప్పటి వరకు గెలిచిన అభ్యర్థుల గురించి రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. ఆ లెక్కన చూస్తే పవన్ కళ్యాణ్ కాకినాడలో పోటీ చేయకపోవచ్చునన్నది కొందరి వాదన. 70 ఏళ్లలో కాకినాడ నుంచి కాపు సామాజిక వర్గం ఒక్కసారి గెలిచిందని చెబుతున్నారు. ప్రధాన పార్టీలు కూడా కాకినాడ అసెంబ్లీ సీట్ను కాపులకు ఇవ్వలేదు. అందుకు కారణం అక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ఫలితాలే. కాకినాడలో కాపులు గెలవడం అంత ఈజీ కాదు. తూర్పుగోదావరి జిల్లా కాపు సామాజిక వర్గానికి పెట్టని కోట అయినప్పటికీ కాకినాడ సిటీ అసెంబ్లీకి వచ్చేసరికి లెక్కలు సరిపోవడం లేదు. కాకినాడ లోక్సభకు మాత్రం పార్టీలు ఏవైనా కాపు అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి పళ్ళంరాజు తాత మల్లిపూడి పళ్ళంరాజు మాత్రమే 1955లో కాకినాడ సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దానికి ముందు కానీ తర్వాత కానీ ఆ సామాజిక వర్గం నుంచి ఒక్కరూ గెలవలేదు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో 2,55,716 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో కాపు సామాజిక వర్గం ఓటర్లు 28.6%. ఇక్కడ గెలుపోటములను నిర్ణయించేది కూడా కాపు సామాజిక వర్గమే. కానీ కాపు అభ్యర్థి నిలుచుంటే గెలవడం లేదన్నది చరిత్ర చెబుతున్న మాట. కాకినాడ పార్లమెంట్ పరిధిలోని మిగిలిన 6 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాపు అభ్యర్థులకు ఓటర్లు పట్టం కడతారు. కానీ కాకినాడ సిటీలో సీన్ రివర్స్. కాకినాడ రూరల్లో మంత్రి కురసాల కన్నబాబు, పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప, తునిలో దాడిశెట్టి రాజా, జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబు, పిఠాపురంలో పెండం దొరబాబు, ప్రతిపాడులో పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాకినాడ ఎంపీ వంగగీత కూడా కాపు సామాజిక వర్గమే. ఈ లెక్కలు చూశాకే ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు పవన్ కళ్యాణ్. ఈసారి తూర్పుగోదావరి జిల్లా నుంచి పోటీ చేస్తారనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. కాకినాడ మినహాయించి 3 సీట్లను కూడా పరిగణలోనికి తీసుకుంటున్నట్లు టాక్. వాటిల్లో పిఠాపురం, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్ పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ 3 నియోజకవర్గాలలో కాపుల ప్రభావం ఎక్కువ. ఈ 3ఇంటిలో ఎక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసినా వార్ 1 సైడ్గా ఉంటుందనేది జనసేన నేతల అంచనా. మరి జనసేనని ఏం చేస్తారో చూడాలి.